హాయ్ ఫ్రెండ్స్ మీ రవి మీరు చూసినది ఫార్మర్ ఫార్మా రేటిజర్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఈ అందమైన క్యాటర్ పిల్లర్ గురించి కొన్ని విషయాలు చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా చూడండి దీని గురించి కొంచెం మీకు మ్యాటర్ అయితే తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ క్యాటర్ పిల్లర్ అయితే మనకు చాలా ప్రమాదకరం అండి చూడడానికైతే చాలా చాలా అందంగా కనిపిస్తుంది కాకుంటే దీన్ని పట్టుకుంటే మాత్రం మనకి తప్పనిసరిగా జ్వరం ఇచ్చి మంచాన్ని పడతాం ఫ్రెండ్స్ మనం ఎక్కడైతే తాగేమో అక్కడైతే వాచిపోయి స్పర్శనైతే కోల్పోవడం జరుగుతుంది మనకు దగ్గర దగ్గర ఒక వారం రోజుల వరకు ఆ స్పర్శ అయితే మళ్ళీ తిరిగి రాదు ఫ్రెండ్స్ వాపు కూడా ఎక్కువగా ఉంటుంది వాపు ఎక్కువగా ఉండడం వల్ల మనకైతే చాలా విపరీతమైన నొప్పి సొలిపి రావడం జరుగుతుంది దాని ద్వారా మనకి జ్వరం కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకి అది కొన్ని కొన్ని రకాల ఆయింట్మెంట్లు రాసినా సరే తగ్గదు ఇది మనకి ఎక్కువ మునగ చెట్లు నేరేడు చెట్లు ఇలాంటి మొల్లకంచల మీద కూడా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది ఎక్కువ బెర్రలోని రసాన్ని అయితే పీల్చుకొని దీని మొదటి దశ పూర్తి చేసుకోవడం జరుగుతుంది పూర్తి చేసుకున్న తర్వాత ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ ప్యూపాని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ ప్యూపాని ఏర్పాటు ఎందుకు చేసుకుంటుందంటే ఇది మనకి మొదటి దశ దాటిన తర్వాత ప్యూపా దశలోని కొన్ని మార్పులు చెందడం వల్ల ఇది మంచి ఒక అందమైన శీతకశాల కింద మనకైతే బయటికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వచ్చిన అందమైన శీతకక్షల మీద దీని మీద ఏదైతే కలర్స్ ఉన్నాయో మంచి అందమైన కలర్సు అవే కలర్తో మనకి అక్కడక్కడ డాట్స్లో వస్తాయి ఫ్రెండ్స్ బటర్ఫ్లైకి డాట్స్లో వచ్చి మంచి చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే మనకు కనిపించడం జరుగుతుంది అది ఎగురుతుంటే మాత్రం చూడముచ్చటగా ఉంటుంది ఫ్రెండ్స్ కాకుంటే శీతకశాలకి అయినప్పుడు పర్లేదు కానీ ఇప్పుడైతే చూడండి ఈ శరీరాన్ని ఎలా మనం ముట్టుకున్నట్టయితే మనకైతే చాలా ప్రమాదం ఫ్రెండ్స్ అందు గురించి ఇది ఎంత అందంగా కనిపించినా కానీ ఎక్కడైనా మీకు కనిపిస్తే దీన్ని అసలు టచ్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మనకి చాలా ప్రమాదం వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ ఫ్రెండ్స్ ఇది దీన్ని టచ్ చేస్తే మనకు పాయిజన్ మనకి స్కిన్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది వెళ్ళడం వల్ల మనకి వాపు అయితే రావడం జరుగుతుంది సొప్పి చొరుపు ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ సొప్పలాగా అక్కడ మనకైతే బాడీ మెన్స్ పర్సన్ అయితే కోల్పోతాం ఫ్రెండ్స్ గురించి అని అది ఎంత అందంగా ఉన్నాయి కానీ దాన్ని అయితే టచ్ చేయకూడదు కావాలి ఇలా దూరం నుంచి ఒక ఫోటో తీసుకొని మనం దూరం గెలిపోవాలి కానీ అయితే ఏం చేయకూడదు ఫ్రెండ్స్ దీని అయితే మీకు చూపించడం కోసమే దీని అయితే తీసాను ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడైతే వదిలేస్తున్నాను చూడండి దీనివల్ల అయితే మనకి ప్రకృతికి చాలా హాని అండి ఇది ఏమైనా ఎక్కడ ఏ మొక్కలు ఉన్నా ఏ చెట్టు బేర ఉన్నా సరే వాటిని దుల్చేస్తూ ఉంటుంది బటర్ఫ్లై అయిన తర్వాత కూడా మనకి అది చూడడానికి అందంగా కనిపించినా కానీ దానివల్ల కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ గుడ్లు పెడేసి ఇలా లార్వాలు వచ్చేసి మనకైతే అవి చెట్లు ఆకులు బెరళ్ళు అన్నీ తినేసి మనకైతే నష్టాన్ని కలిగేస్తాయి కాకుంటే చూడడానికి అయితే చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఈ వీడియోలో దీని గురించి మీరు తెలుసుకున్నారు తెలుసుకున్నారనుకున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్